Hi, hello, good morning viewers, welcome to Mana TV, welcome to Tally training program conducted by APSSDC. This is Chandrasekhar, I will teach you about Tally, right. In the yesterday's class, we have seen about how Tally is there, what is the syllabus of Tally, what are the, we are going to learn, and chadukals in the syllabus, anni chusamu. Then we have seen some features of Tally. Yesterday we have seen only accounting features. Today we are going to see other features like accounting features we have seen yesterday. Today we are going to see about inventory features, taxation features and payroll features. Okay. After this, then we are going to see how to enter the transactions, how to create the company, how to create the ledgers. The main part will be going to discuss. So please see the screen, then we can know how to create the, now we are going to see the, right. So, just click on Tally icon, the screen will be opened, okay. So, the screen open in outundi meeku. So, okka sari education mode kabatti manaki ikkada education mode lo chaala em mode cheyalani adugutundi. So, appudu manamu education, just ilanti even errors vaste you just escape ivandi. So, all the students will be learning on education mode at their homes or at their, sometimes in their colleges. So, please select the education mode, come down and select the education mode. And under intlo under dagara license version undadu kabatti intlo lo man direct ga education mode download chesukochu. Adi ela download cheyano ninnati class lo man chusamu. Ikkada working education mode lo chi enter kottanu. So this will be already open, right. So yesterday offline features lo yesterday we have seen accounting features, now we are going to see the inventory features. ఇన్వెంటరీ ఫీచర్స్ అంటే ఏంటి, మన స్టాక్ సంబంధించినవి. స్టాక్ అంటే మనం దేంతో ఏ ఐటమ్స్తో అయితే బిజినెస్ చేస్తున్నామో దానికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్నిచర్ బిజినెస్ అయితే వాళ్ళ స్టాక్ ఐటమ్స్ వచ్చి ఫర్నిచర్ ఐటమ్స్ ఉంటాయి, లైక్ సోఫా సెట్ అల్మారాస్, చైర్స్ ఇలాంటివన్నీ అవుతుంది. అదే ఒక మెడికల్ షాప్ తీసుకుంటే కనుక మనకు ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ వాళ్ళ స్టాక్ ఐటమ్స్ అవుతుంది. ఒక టెక్స్టైల్స్ బిజినెస్ కనుక చూసుకుంటే కనుక వాళ్ళ క్లోత్స్, డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో అవి వల్ల స్టాక్ ఐటమ్స్ అవుతుంది. సో అలాంటివి ఏమన్నా ఇక్కడ ఉన్నప్పుడు మనము ఫ్యూచర్స్ ఇక్కడ చెక్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఇంటిగ్రేట్ అంటే ఏంది, నథింగ్ బట్ కాంబినేషన్, అంటే అకౌంట్స్ని ఇన్వెంటరీని రెండు కలిపి చూపించడాన్ని అకౌంట్స్ ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అంటాం. అంటే ఇప్పుడు మనము అకౌంట్స్ ఇన్వెంటరీ రెండు కలపాలి అనుకున్నప్పుడు, అంటే కొందరు స్టాక్ మెయింటైన్ చేస్తారు, ఓకే, ఆ స్టాక్ రిపోర్ట్స్ లైక్ క్లోజింగ్ స్టాక్ కానీ ఓపెనింగ్ స్టాక్ అవన్నీ కూడా మీకు కావాలి అన్నప్పుడు ఇది ఎస్ పెట్టుకొని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈజ్ ఎనేబుల్ జీరో వాల్యూ ట్రాన్సాక్షన్స్. జీరో వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే, సమ్ టైమ్స్ వెన్ యూ గివ్ యువర్ ఫ్రీ గూడ్స్, అంటే ఒక ప్రోడక్ట్ కొంటే ఒక ప్రోడక్ట్ ఫ్రీ అమ్ముతాం, అవునా. ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఇంకో ప్రోడక్ట్ ఫ్రీగా అమ్మినప్పుడు దానికి అంటే అక్కడ యూనిట్స్ మాత్రం మనం కస్టమర్కి ఇస్తాము కానీ వాటికి ఛార్జ్ చేయము. సో అలాంటి ప్లేసెస్లో మనకి అమౌంట్ కాలంలో జీరో కావాలి. సో అలాంటి వాటిని ట్రాన్సాక్షన్ జీరో వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటాము. సో అలాంటి జనరల్గా మనం ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకొని మనము స్టార్ట్ చేసుకోవచ్చు. దెన్ కమ్ టు స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్. సో హియర్ యూ క్యాన్ మెయింటైన్ ద స్టాక్ ఇన్ గోడౌన్స్. డిఫరెంట్ బిజినెస్ హ్యావ్ డిఫరెంట్ గోడౌన్స్. కొందరు గోడౌన్స్ మెయింటైన్ చేస్తారు కదా, లైక్ రా మెటీరియల్ గోడౌన్, ఫినిష్ గుడ్స్ గోడౌన్, వర్కింగ్ ప్రాసెస్ గోడౌన్, ఆర్ సమ్ విల్ మెయింటైన్ ద గూడ్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ లైక్ ఏరియా వైజ్ గోడౌన్స్, ఓకే, లైక్ విజయవాడ గోడౌన్, గుంటూరు గోడౌన్, ఓకే. అలా ఉన్నప్పుడు గోడౌన్స్ ఏమైనా మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క ఆప్షన్ పెట్టేసుకొని మీరు గోడౌన్స్ మెయింటైన్ చేసుకుంటారు. అలాగే స్టాక్ కేటగిరీస్ ఉంటాయి. సో సమ్ విల్ మెయింటైన్ కేటగిరీస్. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో వెళ్తే మీ టెలివిజన్స్ ఉంటాయి, టెలివిజన్స్ అన్నీ ఒక కేటగిరీ, మ్యూజిక్ సిస్టమ్స్ అన్నీ ఒక కేటగిరీ, మొబైల్స్ అన్నీ ఒక కేటగిరీ. సో ఆ విధంగా మీరు మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఆప్షన్ ఎస్ పెట్టి మీరు యూజ్ చేసుకుంటారు, ఫైన్. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హూ ఈజ్ మెయింటైనింగ్ స్టాక్ ఇన్ లైక్ ఈడబుల్ థింగ్స్. అంటే మీరు ఏమన్నా ఈడబుల్ అమ్ముతారు కదా, లైక్ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, టమాటో కిచ్చప్స్ కానీ, అలాంటివన్నీ ఈడబుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఆ బ్యాచ్ వైజ్లో ఉంటుంది మనకి. సో అప్పుడు మీరు బ్యాచ్ వైజ్లో ఉన్నప్పుడు
ఈ యొక్క ఆప్షన్ వేసి పెట్టుకొని యూస్ చేస్తారు. లైక్ ట్యాబ్లెట్స్ కానీ వాటికి కూడా బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఉంటాయి, ఎక్స్పైరీ డీటెయిల్స్ ఉంటాయి. సో అలాంటి వాటికి ఇది ఎస్ పెట్టి మనం యూస్ చేస్తాము, రైట్. అలాగే సెట్ ఎక్స్పైరీ డేట్స్, ట్యాబ్లెట్స్కి కానీ అలాంటి వాటికి ఎక్స్పైరీ డేట్స్ ఉంటుంది కదా, ఎస్పెషల్లీ బ్యాచ్ వైజ్ అండ్ ఎక్స్పైరీ డేట్స్. ఈ రెండు మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఎప్పుడైతే మీరు ఈటబుల్ ఐటమ్స్ అంటే డైలీ ఫుడ్స్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ఫుడ్ ఐటమ్స్కి ఈ రెండు అనేది బాగా యూజ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ కమ్స్ ఆర్డర్ ప్రాసెసింగ్. అంటే సమ్ కంపెనీస్ విల్ మెయింటైన్ ఆర్డర్ ప్రాసెస్, అంటే సేల్స్ ఆర్డర్స్, పర్చేస్ ఆర్డర్స్. వితౌట్ ఎనీ పర్చేస్ ఆర్డర్ వాళ్ళ స్టాక్ పర్చేస్ చేయరు, అలాగే వితౌట్ ఎనీ ఆర్డర్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ దే విల్ నాట్ సెల్ ద గూడ్స్ అన్నమాట. సో అలాంటి బిజినెస్ మెన్స్ కానీ, అలాంటి బిజినెసెస్ కానీ, అలాంటి ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ కానీ, అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఎవరైనా అలాంటి మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ రెండు ఆప్షన్స్ని ఎక్స్పెక్ట్ కొని చేశారు, ఓకే. అలాగే జాబ్ ఆర్డర్ ప్రాసెసింగ్, దే ఆర్ సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దే విల్ మెయింటైన్ జాబ్ ఆర్డర్. జాబ్ ఆర్డర్స్ అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు జాబ్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒకటి ఒక ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే షాప్ ఉందనుకోండి. ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఫర్నిచర్ ప్రొడక్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్ డిఫరెంట్ డిఫరెంట్ బేస్గా మనకు ఆర్డర్ ఇస్తారు. అంటే ఒక కస్టమర్కి ఒక కలర్ కావాలి, ఒక సైజ్ కావాలి, డిఫరెంట్ ఉండదు, ఒక డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, కొందరికి వుడ్ టైప్లో చేంజెస్ కావాలి, కొందరికి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కావాలి. సో అలాంటి వాటి జాబ్, అలాంటి బిజినెస్ చేసే అలాంటి ఐటమ్స్ చేసేవన్నీ జాబ్ కాస్టింగ్ అంటాం, ఓకే. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎస్ పెట్టుకొని మన జాబ్ కాస్టింగ్ వాళ్ళు యూస్ చేసుకుంటారు. ఎనేబుల్ ఇన్వాయిజింగ్, సో ఎనేబుల్ ఇన్వాయిజింగ్ అండ్ డెబిట్ నోట్స్, క్రెడిట్ నోట్స్, ఈ రెండు ఆప్షన్స్ మీకు అకౌంటింగ్ ఫ్యూచర్స్లో కూడా ఉంటాయి. జస్ట్ ఐ విల్ షో యూ సీ F1 ఫ్యూచర్స్. సో ఇక్కడ కూడా మీరు ఎనేబులింగ్ ఇన్వాయిస్, డెబిట్ నోట్స్ అండ్ క్రెడిట్ నోట్స్ ఉన్నాయి కదా. సో ఈ రెండు ఆప్షన్స్, దేర్ ఆర్ సమ్ ఫ్యూచర్స్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ అకౌంటింగ్ ఫ్యూచర్స్ అల్వెస్ ఇన్వెంటరీ. అంటే కొన్ని ఫ్యూచర్స్ మనకి అకౌంటింగ్లో కూడా ఉంటాయి, అవే ఫ్యూచర్స్ ఇన్వెంటరీలో కూడా రిపీటెడ్ అవుతాయి, ఓకే. దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మెయింటైన్ సపరేట్ కాలమ్స్ ఇన్ ఇన్వాయిసెస్, సపరేట్ డిస్కౌంట్ కాలమ్స్ ఇస్ ఇన్వాయిసెస్. సపోజ్ ఇన్వాయిసెస్లో మీ డిస్కౌంట్ కాలం ఏమైనా కావాలి అనుకున్నారనుకోండి, అది ఇక్కడ ఎస్ పెడతాం, ఓకే. సో అలాగే ట్రాక్ అడిషనల్ కాస్ట్ ఫర్ పర్చేస్ ఐటమ్స్, అంటే మీరు ఏమైనా పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్స్ అలాంటివి ఉంటాయి. సో అవి మీకు డైరెక్ట్గా పర్చేస్ కాస్ట్లో ఇంక్లూడ్ కావాలంటే ఏం చేయాలి, అలాంటివి ఇక్కడ చేసి పెట్టుకొని చేస్తారు, ఓకే. సో మల్టిపుల్, మెయింటైన్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ వెన్ వీ యూస్ దిస్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే, సపోజ్ వీఆర్ ద డూయింగ్ బిజినెస్ అండ్ అవర్ కస్టమర్స్ ఆర్ సమ్ హోల్సేలర్స్ అండ్ అవర్ కస్టమర్స్ ఆర్ రీటైలర్స్. మీరు ఎప్పుడన్నా ఒక్కొక్కసారి కొన్ని బిజినెస్లో బోర్డ్స్ అబ్జర్వ్ చేసి ఉంటే రిటైల్ అక్కడ మీ బోర్డ్స్ పైన చూస్తే హోల్సేల్ అండ్ రిటైల్ అని ఉంటుంది. అంటే హోల్సేల్ వాళ్ళకి సపరేట్ ప్రైజెస్ ఇస్తాము, రిటైల్ వాళ్ళకి సపరేట్ ప్రైజెస్ ఇస్తాము. సో అలాంటి సిచ్యుయేషన్లో ఈ ఆప్షన్స్ పెట్టుకొని మనం హోల్సేల్ రీటైల్ అనే ఆప్షన్ పెట్టుకొని మనం వాటికి వాటికి ప్రైస్ లెవెల్ డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా మన ఇన్వాయిస్లో హోల్సేల్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు హోల్సేల్ ప్రైజెస్ మనకి ఆటోమేటిక్గా ఇన్వాయిసెస్లో వచ్చేస్తాయి. అలాగే రిటైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రిటైల్లో ఉన్న ఐటమ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఓకే. సో ఇవి ఇంకా దీని గురించి మనం డెప్త్గా ఆ టాపిక్ వచ్చినప్పుడు ఇన్ డెప్త్గా మనం డిస్కస్ చేద్దాము, ఓకే. దెన్ అలా అదర్ ఫ్యూచర్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా అదర్ ఫ్యూచర్స్ లైక్ ట్రాకింగ్ నెంబర్స్. దిస్ ఈజ్ అంటే ట్రాకింగ్ నెంబర్స్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఫర్ సేల్స్ అండ్ పర్చేస్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఈ ట్రాకింగ్ నెంబర్స్ యూస్ చేస్తాం. అలాగే ఈ రిజెక్షన్ ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తాము అంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకు వచ్చిన గూడ్స్ ఏమైనా రిజెక్షన్ కావాలి, ఇన్వర్డ్ అవుట్వర్డ్ అలాంటివి ఉన్నప్పుడు యూస్ చేస్తాం. ఈ మెటీరియల్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సేమ్ రెండింటికి అదే టైప్లో యూస్ చేస్తాం. అండ్ యూస్ కాస్ట్ ట్రాకింగ్ ఫర్ స్టాక్ ఐటమ్. అలాగే ఒక కాస్ట్ ఐటమ్ని ఒక ఐటమ్ పర్చేస్ చేస్తాం, ఆ ఐటమ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ అన్నీ మనం ఒకటే దానిలో అక్యూములేట్ చేసి ఈ ఫలానా ఐటమ్ ఎంత అవుతుంది కాస్ట్. సో వీ క్యాన్ ట్రాక్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్. సపోజ్ ఐఎమ్ పర్చేసింగ్ 4 to 5 ఐటమ్స్ ఇన్ వన్ ఇన్వాయిస్, ఓకే. ఐటమ్ ఏ, ఐటమ్ బి, ఐటమ్ సి, ఐటమ్ డి అండ్ ఐటమ్ ఇ. అండ్ ఐ వాంట్ టు నో ద కాస్ట్ ఆఫ్ ఐటమ్ ఏ. ఆ ఐటమ్ ఏకి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఐటమ్ బికి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఐటమ్ సి యాజ్ వెల్ యాజ్ డి అండ్ ఇ. సో ఇవన్నీ కలిపి ఒకటేసారి కాస్ట్ మనం పర్చేసెస్ చేస్తాము. ఆ పర్చేస్ కాస్ట్ మన ఆటోమే అక్యూములేట్ అయ్యి ఏ కాస్ట్ ఎంత ఐటమ్ పట్టిందో తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ అవైలబుల్ ఇన్ దెన్ వీ మూవ్ టు ద టాక్సేషన్ ఫ్యూచర్స్. వెరీ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్,
Nowadays, you can see in the, on the screen GST, VAT, excise, TDS and TCS. So, these all were available till 30th June 2014. Now, from 1st July 2017, only GST can be activated. Ante ikkada manaku tax ante GST sambandhinchina emana futures activate chesandi ikkada vachi activate chesukochu. So mee andariki oka doubt vachi undali ante sir madi VAT undi kada VAT endukonante. So earlier konda data VAT data kuda ade company lo maintain chestaru kabatti. So manaku aa future activate chesukona ante earlier ante 2017 ki mundu kuda companies kuda tie lo maintain chestaru kabatti ఆ ఫ్యూచర్ వల్ల అలాగే పెట్టారు. అంటే అవి చూసుకోవాలి కదా మన ఫ్యూచర్లో. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ ద ప్రీవియస్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ విచ్ కంటైన్స్ వ్యాట్ దెన్ దిస్ ఫీచర్ ఈజ్ ఎనేబుల్డ్ అండ్ యూ క్యాన్ సీ. సో అలాగే ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్. సో దిస్ ఆల్ ఆర్ ద ఇన్వెంటరీ టాక్సేషన్ ఫీచర్స్ విచ్ ఆర్ అవైలబుల్ టాలీ. యూ క్యాన్ మేక్ ఎనేబుల్ ఇట్ అండ్ యూ క్యాన్ యూజ్ ఇట్. ఓకే, అలాగే F6 is nothing but your add-on features. Add-on features is nothing but when you are purchasing any apps from Tally, you can see here from Tally shop, these are the some, when you click on this Tally shop, so you can purchase this add-ons anamata. Ante ee oka apps laga pan chestundi. So ee apps purchase chesi and activate chesinappudu మనము ఈ యొక్క యాడ్ ఆన్ ఫీచర్లో యాడ్ అవుతుంది. ఇది ఇక్కడ ఆప్షన్ ఎస్ పెట్టేసి మనము చూసుకుంటాం. ఓకేనా? సో స్టూడెంట్స్, టిల్ నౌ వీ హ్యావ్ సీన్ దిస్ ఆప్షన్స్. అంటే మన అకౌంటింగ్ ఫీచర్స్, ఇన్వెంటరీ ఫీచర్స్, ట్యాక్స్ అండ్ ఫీచర్స్ అండ్ యాడ్ ఆన్ ఫీచర్స్ మనం అన్ని ఎలా అంటే ఎలా వర్క్ చేసామని చూసాం. సో దిస్ ఆల్ ఫీచర్స్ ఆర్ గివెన్ బై టాలీ. ఓకే, సో దిస్ సమ్ యూ క్యాన్ అబ్జర్వ్ దట్ సమ్ ఫీచర్స్ ఆర్ ఎస్, సమ్ ఫీచర్స్ ఆర్ నో. సో వై దిస్? ఎందుకు కొన్ని ఆప్షన్ ఎస్ పెట్టారు, కొన్ని ఆప్షన్స్ నో పెట్టారు? సో ఇవన్నీ ఆప్షన్స్ ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీ ఇవన్నీ ఫీచర్స్ యూస్ చేయాలని లేదు. సో మన మొబైల్ ఉంటుంది, అలా చాలా యాప్స్ ఉంటాయి. మనం డైలీ అన్ని యాప్స్ యూస్ చేయం కదా, కొన్ని యాప్స్ యూస్ చేస్తాం కదా. సో అలాగే టాలీలో కూడా వాళ్ళకి కావాల్సిన ఫీచర్స్ అన్నీ అందులో ఉన్నాయి. సో మనం ఏ ఫీచర్స్ అయితే కావాలని అనుకుంటున్నామో అవన్నీ యాక్టివేట్ ఎస్ అని పెట్టేసి అవన్నీ యాక్టివేట్ చేసేసుకొని వర్క్ చేస్తాము. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద ఫ్యూచర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ టాలీ. రైట్, నౌ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు క్రియేట్ ద కంపెనీ. అంటే అకౌంటింగ్ని ఎలా చేయాలి టాలీలో, వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి ఫాలోడ్, నెసెసరీ అంటే మీకు కావాల్సిన ప్రాసెస్ ఏంటి టాలీలో అకౌంటింగ్ మనం చేయాలంటే. మన స్టార్టింగ్ ఎలా చేయాలి, ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేయాలా, తర్వాత ఏం చేయాలి, ఏంటి అవన్నీ వచ్చినప్పుడు ఒకసారి స్క్రీన్లో చూడండి, మీకు ప్రాసెస్ ఉంటుంది. సో యు హావ్ సీన్ దట్ అకౌంటింగ్ ప్రాసెస్ ఇన్ టాలీ ఆర్పి 9. సో బేసికల్గా చెప్పాలంటే ఓన్లీ మన 5 స్టెప్సే ఉన్నాయి. ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, దట్ ఈస్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ అకౌంటింగ్ లెడ్జర్స్ ఆర్ అకౌంటింగ్ గ్రూప్స్, క్రియేషన్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ ఇన్వెంటరీ గ్రూప్స్, వోచర్ ఎంట్రీ అండ్ రిపోర్ట్స్. సో ఫస్ట్ మనకి ఏదైనా కంపెనీ అంటే ఏదైనా ఒక ప్రాబ్లం మనకి ఎగ్జామినేషన్లో కానీ లేదంటే మీరు ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు అడుగుతారు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దీనికి మీరు నాకు సొల్యూషన్ ఇవ్వండి అని అడుగుతారు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు క్రియేట్ ద కంపెనీ. సో అక్కడ ఉన్న డేటాని ఏం డిస్టర్బ్ చేయదు కదా. సో అందుకనే ఫస్ట్ మన పేరు పైన కానీ లేకుంటే అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పైన కానీ ఏదైనా మీ కంపెనీ నేమ్ ఉంటే ఆ కంపెనీ నేమ్ ఫస్ట్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద కంపెనీ. దెన్ ఆఫ్టర్ క్రియేటింగ్ కంపెనీ యూ హ్యావ్ టు సీ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లంలో మనకి ఏం ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లంలో ఏమిచ్చాడు. సపోజ్ మిస్టర్ ఎక్స్ స్టార్టెడ్ ఎ బిజినెస్ అన్నాడు, రైట్? అప్పుడు ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఆ ప్రాబ్లంకి సంబంధించిన ఏ అందులో మనకి ఏవైతే లెడ్జర్స్ అకౌంట్స్ అవసరం ఉంటాయో ఆ లెడ్జర్ అకౌంట్స్ అన్నీ ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాం, రైట్? అలాగే గ్రూప్ కానీ గ్రూపింగ్ కూడా అవసరం ఉంటే గ్రూపింగ్ కూడా చేసుకుంటాం. సో ఈ గ్రూప్స్ కోసం మనం లేట్ తర్వాత
మనం డిస్కస్ చేద్దాము. గ్రూప్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా గ్రూప్స్ ఉంటాయి ఏంటి అనేది. సో వీ విల్ డిస్కస్ ఇన్ డెప్త్ ఇన్ ద వైల్ క్రియేషన్ ఆఫ్ లెక్చర్స్ అండ్ గ్రూప్స్ క్లాసెస్. రైట్, నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే ఏంటి, స్టాక్ ఐటమ్స్. ఆల్రెడీ మన స్టాక్ ఐటమ్స్ అంటే మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ సంబంధించిన స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఫర్నిచర్ ఉంది, ఒక ఫర్నిచర్ షాప్ ఉందనుకోండి, అప్పుడు ఫర్నిచర్ షాప్లో మనం అల్మారాస్ పర్చేస్ చేస్తాము. సో అల్మారా పర్చేస్ రికార్డ్ చేసుకోవాలి కదా, మన టాలీలో ఎన్ని అల్మారాస్ వచ్చాయి, అలాగే మనం ఎన్ని అల్మారాస్ సేల్ చేసాము, వాటి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత. సో దట్ ఆల్ క్యాన్ బి డన్ ఇన్ ఇన్వెంటరీ క్రియేషన్ స్క్రీన్. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ వోచర్ ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వోచర్ ఎంట్రీ. ఈ వోచర్ ఎంట్రీలో మనకేముంటాయంటే, ఈ వోచర్ ఎంట్రీలో మనం కమిషన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో మనం ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, పర్చేస్ ఎలా చేయాలి, సేల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ఈ వోచర్ ఎంట్రీ చూసుకుంటే మన డైలీ ట్రాన్సాక్షన్స్, మన బిజినెస్లో చేసిన డైలీ ట్రాన్సాక్షన్ అన్ని ఈ వోచర్ ఎంట్రీలో కనబడుతుంది. తర్వాత వచ్చేసి రిపోర్ట్స్, మనకు కావాల్సిన రిపోర్ట్స్ ఏ టు జెడ్, లైక్ యువర్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఓకే, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ లైక్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, స్టాక్ సమ్మరీ, యువర్ రేషియో అనాలిసిస్. ఓకే, యువర్ రేషియో అనాలిసిస్ కానీ. సో ఇవన్నీ రిపోర్ట్స్. సో బేసికల్గా చూసుకుంటే కనుక ఫస్ట్ స్టెప్ ఈజ్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ. దిస్ ఈజ్ వన్ టైమ్ క్రియేషన్. అంటే మీరు ఒక కంపెనీ, కొత్త స్టార్టప్ కంపెనీ ఉంది, స్టార్టప్ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు. రైట్, అందులో ఆ స్టార్టప్ కంపెనీ ఫస్ట్ టైం ఒక కంపెనీ క్రియేట్ చేస్తారు. దట్స్ ఆల్, ఇట్స్ అ లైఫ్ టైమ్ క్రియేషన్. సో ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తాము అంటే ఇట్స్ నాట్ అవర్ డైలీ ప్రాసెస్. అంటే డైలీ మనం కంపెనీస్ క్రియేట్ చేయాలనేది మనకి ఉండదు. ఓకే, నెక్స్ట్ అనేసి క్రియేషన్ ఆఫ్ అకౌంటింగ్ లెడ్జర్స్ అండ్ గ్రూప్స్. ఈ అకౌంటింగ్ లెడ్జర్స్ అండ్ గ్రూప్స్ కనుక చూస్తే మనకు కావాల్సిన అకౌంటింగ్ గ్రూప్స్, లైక్ అంటే ఇప్పుడు కొత్త ఒక కస్టమర్ వచ్చాడు, సో ఆయన కస్టమర్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అలాగే కొత్త సప్లయర్ వచ్చాడు, సప్లయర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. కొత్తగా మనం ఒక ఎక్స్పెన్స్ స్పెండ్ చేస్తున్నాము, దెన్ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎక్స్పెన్స్ అకౌంట్. సో డిపెండింగ్ దిస్ ద థర్డ్ స్టెప్, సెకండ్ స్టెప్ ద క్రియేషన్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ డిపెండింగ్ అపాన్ ద ట్రాన్సాక్షన్స్ వీఆర్ డూయింగ్, డిపెండింగ్ అపాన్ ద న్యూ ఎక్స్పెన్సెస్ వీఆర్ స్పెండింగ్, డిపెండింగ్ అపాన్ ద న్యూ ఇన్కమ్ వీఆర్ రిసీవింగ్, డిపెండింగ్ అపాన్ ద లోన్స్ వీఆర్ టేకింగ్, డిపెండింగ్ అపాన్ ద అసెట్స్ వీఆర్ పర్చేసింగ్. సో ఇది అనేది ఎప్పుడైతే కొత్త ఐటమ్, కొత్త లెడ్జర్గా ఒక ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్ కానీ, అసెట్ కానీ, లయబిలిటీ కానీ పర్చేస్ చేస్తున్నప్పుడు, ఒక న్యూ ఐటమ్, న్యూ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ సెకండ్ స్టెప్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ క్రియేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ ఈజ్ ఆల్సో లైక్ వెన్ ఎవర్ వీఆర్ పర్చేసింగ్ అ న్యూ ఐటమ్స్. ఇప్పుడు మనకు ఏజెన్సీ పెట్టాము, కొన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తాము, టైల్లో క్రియేట్ చేస్తాము, ఎంట్రీస్ చేస్తాము. అలాగే న్యూ ఐటమ్, మళ్ళీ ఒక బిజినెస్లో కొత్త ప్రోడక్ట్ వచ్చింది, ఆ కొత్త ప్రోడక్ట్ని మళ్ళీ క్రియేట్ చేస్తాం. అంటే మనం మామూలుగా స్టెప్ నెంబర్ వన్ అంటే కంపెనీ క్రియేషన్ చూసుకుంటే లైఫ్లో ఒక వన్ టైం ఉంటుంది. స్టెప్ నెంబర్ టూ లెడ్జర్స్ క్రియేటింగ్ అంటే ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు అవసరం పడవచ్చు. అట్లాగే ఇన్వెంటరీ, స్టెప్ నెంబర్ త్రీ ఇన్వెంటరీ అండ్ స్టాక్ ఐటమ్స్. వెన్ వీఆర్ పర్చేసింగ్ అ న్యూ ఐటమ్ ఆర్ సెల్లింగ్ ఇట్, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద ఇన్వెంటరీ. నెక్స్ట్ వోచర్ ఎంట్రీ. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ డైలీ, అంటే ఈ వోచర్ ఎంట్రీలోనే మన ఎంట్రీస్ అన్ని పాస్ చేస్తాము. ప్రతి ఒక్క అంటే అకౌంటింగ్ వర్క్ అంతా మనకి ఫోర్త్ స్టెప్ వోచర్ ఎంట్రీలోనే ఉంటుంది. అంటే మీరు సేల్స్, ఇప్పుడు ఎవరికైనా సేల్స్ చేశారు, ఇన్వాయిస్ చేయాలి, దట్ విల్ బి ఇన్ వోచర్ ఎంట్రీ. ఓకే, ఇప్పుడు పర్చేస్ చేశారు, ఏమైనా గూడ్స్ పర్చేస్ చేశారు, దట్ విల్ బి ఇన్ వోచర్ ఎంట్రీ. ఏమైనా రిసీట్ చేశారు, అది వోచర్ ఎంట్రీ. ఏమైనా పేమెంట్ చేశారు, అది వోచర్ ఎంట్రీ. ఏమైనా జనరల్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, అది వోచర్ ఎంట్రీ. మీరు అమౌంట్ డిపాజిట్ చేశారు, విత్డ్రా చేశారు. సో ఇవన్నీ డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే మనీ రూపంలో మీరు స్పెండ్ కానీ, లేదంటే ఇన్కమ్ రావడం కానీ, ఇన్కమింగ్ బెనిఫిట్ ఆర్ అవుట్గోయింగ్ బెనిఫిట్ ఏది ఉన్నా ఈ వోచర్ ఎంట్రీలో మనం పాస్ చేస్తాం. రైట్, నెక్స్ట్ వన్ రిపోర్ట్స్. సో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఇన్వెంటరీ క్రియేషన్, వోచర్ ఎంట్రీ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు రిపోర్ట్స్ కావాలి కదా. పలానా స్టాక్, వాట్ ఈస్ ద స్టాక్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద గోడౌన్, వాట్ ఈస్ ద రిసీవబుల్స్, వాట్ ఈస్ ద పేయబుల్స్. ఓకే, అలాగే మన యాజ్ ఆన్ డేట్ ప్రాఫిట్ ఎంత, యాజ్ ఆన్ డేట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత, యాజ్ ఆన్ డేట్ స్టాక్ ఎంత ఉంది, యాజ్ ఆన్ డేట్ బ్యాలెన్స్ షీట్ మన అసెట్స్ ఎంత, లయబిలిటీ ఎంత, మనకి బిజినెస్ నుంచి ఎవరు ఎంత అమౌంట్ ఇవ్వాలి, వాట్ ఈస్ ద అమౌంట్ వీ హ్యావ్ టు రిసీవ్, వాట్ ఈస్ ద అమౌంట్ వీ హ్యావ్ టు పే, వాట్ ఈస్ ద రిసీవబుల్స్, వాట్ ఈస్ ద పేయబుల్స్,
దిస్ ఆల్ క్యాన్ బి డన్ ఇన్ రిపోర్ట్స్. రిపోర్ట్స్ ఆర్ అగైన్ క్యాల్కులేట్ డివైడ్ యాజ్ అకౌంటింగ్ రిపోర్ట్స్, ఇన్వెంటరీ రిపోర్ట్స్, ఓకే అండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్. సో ఇవన్నీ ఇన్ డెప్త్గా మనము నెక్స్ట్ క్లాసెస్లో, తర్వాత క్లాసెస్లో ఏవైతే ఉంటాయో అప్పుడు మనం చూద్దాం. సో ద ఫస్ట్ స్టెప్, ద క్రియేషన్ ఆఫ్ కంపెనీ. సో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు టెల్లో చూద్దాం. సో ప్లీజ్ సీ ద స్క్రీన్ రైట్. సో మీరు ఇప్పుడు టాలీ స్క్రీన్ చూస్తే కనుక ఇది కంపెనీ ఉంటుంది, ఓకే రైట్. సో ఇది ఎందుకు ఇలా వచ్చిందంటే ఆల్రెడీ రాజేశ్వరి లిమిటెడ్ అనే కంపెనీ ఆల్రెడీ మన టాలీలో ఉంది కాబట్టి ఓపెన్ అయ్యింది, ఓకే. సో బిఫోర్ దట్ జస్ట్ వీ డిస్కస్ అబౌట్ ద స్క్రీన్ అవైలబుల్ ఆన్ టాలీ. అంటే ఒకసారి ఈ స్క్రీన్ చూడండి, మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే కనుక లైక్ ఇప్పుడు F2 కానీ, F2 పీరియడ్ కానీ, కంపెనీ ఇన్ఫో కానీ ఇవన్నీ యాక్టివేటెడ్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ అలాగే F3 చూస్తే ఇక్కడ యాష్ కలర్లో ఉన్నాయి, రైట్. అంటే ఈ యాష్ కలర్లో ఉన్నాయి కంపెనీ అంటే బోల్డ్ అయి ఉన్నాయి, అంటే బోల్డ్ అయి ఉన్న ఏవైతే బటన్స్ ఉన్నాయో అవి యాక్టివేట్ ఉన్నాయి, దట్ విల్ బి వర్కింగ్. ఏవైతే హ్యాష్ కలర్లో మీకు బోల్డ్ లేకుండా ఉన్నాయో అవి నాట్ వర్కింగ్, అంటే అవి వర్క్ చెయ్యవు, ఓకేనా. ప్లస్ టాలీలో మన షార్ట్ కట్ కీస్ అనేది ఎక్కువ బై హార్ట్ చేసి చేయాల్సిన అంత అవసరం అంత ఉండదు. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ గెట్ ద హ్యాబిచేటెడ్ ఫర్ ద షార్ట్ కట్ కీస్. అంటే ప్రతి ఒక్క షార్ట్ కట్ కీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ టాలీ పైనే ఉంటుంది, స్క్రీన్ పైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు F2 చూసుకుంటే కనుక ఇక్కడ F2 కన్నా ఏం లైన్ లేదు, అంటే జస్ట్ F2 ప్రెస్ చేస్తే, F2 అంటే ఫంక్షన్ కీ అండి, మీ పైన F1, F2, F3, F4 అనే బటన్స్ ఉంటాయి కదా, ఆ F2 అనమాట, నాట్ F+2, అంటే లెటర్లో F ప్లస్ డిజిట్లో 2 కాదు, F2 అని మీ కీబోర్డ్లో పైన ఫంక్షన్ కీ ఉంటుంది, ఆ F2 ప్రెస్ చేయాలి, దట్ ఈస్ F2 రైట్. అలాగే చూస్తే కనుక ఒకసారి ఇప్పుడు అదే బటన్ కింద చూస్తే F2 ఉండి కింద అండర్లైన్ ఉంది, రైట్. సో సింగిల్ లైన్ అండర్ ఉంటే అది ఆల్ట్తో పనిచేస్తుంది, అంటే ఆల్ట్ ద కాంబినేషన్ షుడ్ బి ఆల్ట్ ప్లస్ F2, ఓకే. సో మా వన్ సెకండ్ ఐమ్ రిపీటింగ్, మనకి ఏ లైన్ లేదు అంటే డైరెక్ట్లీ దట్ బటన్ యూ ప్రెస్ డైరెక్ట్ బటన్, రైట్. ఇఫ్ యూ హ్యావ్ సింగిల్ లైన్ అండ్ హ్యావ్ సమ్ నంబర్ ఆన్ ఇట్ ఆర్ లెటర్ ఆన్ ఇట్, దెన్ యూ హ్యావ్ టు యూజ్ ద కీ ఆల్ట్ ప్లస్ దట్ ఫాలోడ్ బై దట్ కీ నంబర్, ఓకే. అంటే ఆల్ట్ F2, ఓకే. అలాగే మీరు పైన చూస్తే కనుక 2 లైన్స్ ఉన్నాయి కొన్నిటికి, సమ్ యూ హ్యావ్ 2 లైన్స్ లైక్ డబుల్ లైన్. సో డబుల్ లైన్ ఉంటే ఏం ప్రెస్ చేయాలి, యూ హ్యావ్ టు యూస్ ఫర్ కంట్రోల్ హెచ్ కంట్రోల్ హెచ్ ఆర్ కంట్రోల్ ఎస్, కంట్రోల్ జి, కంట్రోల్ కే. సో సింగిల్ లైన్ ఉంటే కనుక ఆల్ట్, డబుల్ లైన్ ఉంటే కనుక కంట్రోల్. సో ఈ విధంగా మనము టాలీలో కీస్ని యూస్ చేస్తాం, ఓకే. సో వితౌట్ ఎనీ లైన్ డైరెక్ట్ బటన్ యూస్ చేయాలి, విత్ సింగిల్ లైన్ ఆల్ట్ ప్లస్ ఆ బటన్తో అక్కడ ఉన్న లెటర్ కానీ యూస్ చేయండి కీబోర్డ్లో. అలాగే డబుల్ లైన్ ఉంటే కనుక కంట్రోల్ ప్లస్ ఆ ఒక కీ లెటర్ని ప్రెస్ చేయండి. సో ఆ విధంగా మీకు ఆ షార్ట్ కట్ కీస్ అనేది ఆటోమేటిక్గా టాలీలో వర్క్ అవుతుంది. అలాగే కమ్ టు డౌన్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మీద ఇక్కడ టాలీ చూస్తున్నారో దాన్ని ప్రోడక్ట్ స్క్రీన్ అంటాము, తర్వాత వర్షన్ చూస్తుంది ఇక్కడ, తర్వాత చూస్తే వర్షన్ అని ఉంది, అంటే మీరు ఇన్స్టాల్ చేసిన వర్షన్ ఏంటి 6.4.7, అలాగే మీరు యూస్ చేసిన వర్షన్ ఏంటి, మిడిల్ దాని వచ్చే లైసెన్స్ అండ్ సర్వీసెస్ అని ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ఎడ్యుకేషన్ అంటే ఏ మోడ్ యూస్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ అని కనిపిస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ లైసెన్స్ వర్షన్, ఇఫ్ ఇట్ ఈస్ అ లైసెన్స్ వర్షన్ అక్కడ మీకు లైసెన్స్ నెంబర్ ఉంటుంది, రైట్. అండ్ అది ఎక్కడ మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేశారు, ఎవరి ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయింది, లేకుంటే ఆ సర్వర్ నేమ్, పీసీ నేమ్ అనేది ఇక్కడ కనబడుతుంది, ఓకే. అండ్ మనము టాలీ యూస్ చేసేటప్పుడు చాలాసార్లు క్యాల్కులేటర్ వాడాల్సి ఉంటుంది, అవునా. సో క్యాల్కులేటర్ యూస్ చేయడానికి మనం సపరేట్ క్యాల్కులేటర్ ఏం అవసరం లేదండి టాలీలోనే. సో హియర్ యూ క్యాన్ సీ క్యాల్కులేటర్ ప్యానల్. సో క్యాల్కులేటర్ స్పేస్, యూ క్యాన్ కాల్ ఎస్ క్యాల్కులేటర్ స్పేస్ ఆర్ క్యాల్కులేటర్ ప్యానల్. సో హౌ ఇట్ ఈస్ వర్క్స్, కంట్రోల్ ప్లస్ ఎన్. సో యూ ప్రెస్ కంట్రోల్ ఎన్. ఇఫ్ యూ ప్రెస్సింగ్ కంట్రోల్ ఎన్, దెన్ ద క్యాల్కులేటర్ ప్యానల్ విల్ బి యాక్టివేటెడ్ అండ్ యూ క్యాన్ యూస్ క్యాల్కులేటర్. 25 ప్లస్ 25 50, 25 డివైడెడ్ బై 3
8.33, 50 into 2, like this you can use your calculator. I can come back to the main screen. You can use escape and escape anna vaadochu ledha control M. Okay, control N is for calculator, control M is for main screen. Okay, control N or I am pressing escape. Okay, now you have come to the main screen. And if you observe here the current period ante mana a financial period ki a company aithe create chesamo a financial year aithe create chesamo aa period ikkada ostundi one financial year that may be from 1st April to 31st March 2019 or 1st January to 31st December whatever the period we are selecting that will automatically come here. And what is the current date endukante ikkada tile lo ikkada em entry cheyaledu kabatti first last day of entry and adhe ikkada automatically chupistundi. Okay, and its masters. Masters are nothing but your ledger accounts. Okay, ante meer edaina oka account create cheyalanukunte ikkada accounting info lalle oka ledger account create chestaru. Alaga inventory info stock item kotta create cheyali anukunte ikkada inventory info lo vachese stock item create chestaru. Alage transactions. ట్రాన్సాక్షన్స్ అంటే మీరు ఏమైనా టాలీలో ఫీడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ఇక్కడ యూస్ చేస్తారు. యూటిలిటీస్ అంటే ఇంపోర్ట్ ఆఫ్ డేటా అంటే మీరు ఎక్సెల్లో నుండి టాలీలో కన్వర్ట్ చేయాలి, టాలీ నుంచి అలా ఎక్సెల్లోకి కన్వర్ట్ చేయాలి అలాంటిప్పుడు ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డేటా ఉంటుంది, అది ఇక్కడ యూస్ చేస్తారు. నెక్స్ట్ రిపోర్ట్ పార్ట్. రిపోర్ట్ పార్ట్ యూ క్యాన్ సీ ఆల్ యువర్ రిపోర్ట్స్ లైక్ యువర్ బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్స్, యువర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిపోర్ట్స్, యువర్ స్టాక్ సమ్మరీ రిపోర్ట్స్, రేషియో అనాలిసిస్ అండ్ ఆల్ యూ క్యాన్ హ్యావ్ ఇన్ రిపోర్ట్. సో బేసికల్గా మీ ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్, దిస్ ఇస్ ద మెయిన్ స్క్రీన్ అంటే గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ అంటాము. సో ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద టాలీ, రైట్? ఎక్స్క్యూజ్ మీ, ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు టాలీ. దిస్ మాస్టర్ స్క్రీన్, మాస్టర్ పార్ట్, దిస్ ఇస్ వన్ హెడ్ వేర్ యూ విల్ క్రియేట్ యువర్ అకౌంట్స్. ఈ యొక్క హెడ్లో మీరు అకౌంట్ కొత్త అకౌంట్స్ క్రియేట్ చేయడం కానీ, సారీ, కొత్త ఇన్వెంటరీ ఐటమ్స్ క్రియేట్ చేయడం అంటే ఈ మాస్టర్స్ అని చూసుకుంటే మీరు కొత్త క్రియేటింగ్ పార్ట్ అనమాట. ఈ ట్రాన్సాక్షన్స్ కనుక చూసుకుని ఉంటే మీరు ఎంట్రీ పార్ట్ అంటే టాలీలో మీరు ఫీడింగ్ చేయడం అంటే రిసీట్ ఎంట్రీ, పోస్టింగ్ చేయడం, ట్రాన్సాక్షన్ని ఎంట్రీస్ చేయడం ట్రాన్సాక్షన్ పార్ట్. ఓకే, యూటిలిటీస్ ఈజ్ లైక్ డిఫరెంట్ పార్ట్. ఇట్ ఈస్ లైక్ టెక్నికల్ ఎబిలిటీ. వీఆర్ గోయింగ్ టు సీ వెన్ వీ కమ్ ఇన్ టు టెక్నికల్ ఎబిలిటీస్, రైట్? నెక్స్ట్ వన్ ఈజ్ రిపోర్ట్ పార్ట్స్. To see the reports. So, report lo only seeing part. You can see the balance sheet. Okay. You can see the profit and loss account. You can see the stock summary. You can see the ratio analysis. If you want to go for display, you can see individually different accounts like account books lo ledgers, a ledger kavali. Okay. Like this, you can see the reports. You can see all these types of reports in reports. So, basically ga, మనకి గేట్వే ఆఫ్ టాలీలో ఫోర్ పార్ట్స్ ఉంటాయి, ఫోర్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. వన్ ఈజ్ మాస్టర్స్, వన్ ఈజ్ ట్రాన్సాక్షన్స్, వన్ ఈజ్ యూటిలిటీస్ అండ్ వన్ ఈజ్ రిపోర్ట్స్. ఇన్ మాస్టర్స్ వేర్ యూ క్యాన్ క్రియేటింగ్ పార్ట్, వేర్ యూ క్యాన్ క్రియేట్ ఎ న్యూ అకౌంట్, వేర్ యూ క్యాన్ క్రియేట్ ఎ న్యూ ఇన్వెంటరీ ఐటమ్, దెన్ హియర్ యూ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ యూ హ్యావ్ టు క్రియేట్, రైట్? నెక్స్ట్ ఇన్ ట్రాన్సాక్షన్ పార్ట్ where you can feed into tally like receipt man double icharu adu ekkada entry cheyali, man double payment chesam ekkada entry cheyali, manamu sales voucher cheyali, okay, okkalki invoice cheyali ekkada cheyali. So adi ivanni voucher entry lo entries ante daily routine transactions anni mani transaction part lo chestam. Let's come into utilities and technical one we are going to see later, and report parts to see the reports. Okay, right? So as we said that, so ఇంతకు ముందు మీకు టాలీ స్క్రీన్ ఎలా ఉంటుందో ఏంటి అని చూపించాను. ఫైవ్ స్టెప్స్ అంటే మనం ఏదైతే ఫైవ్ స్టెప్స్ చూసామో లైక్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓకే, ఐటమ్ క్రియేషన్, ఓచర్ ఎంట్రీ అండ్ రిపోర్ట్స్, దిస్ ఆల్ వీఆర్ గోయింగ్ టు సీ వన్ బై వన్, ఓకేనా? సో స్టూడెంట్, నేను ప్రాక్టికల్గా ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను. అంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కొన్ని మీ గురించి స్పెసిఫిక్గా డిజైన్ చేసి స్పెసిఫిక్ ఒక వర్డ్లో కానీ పీడిఎఫ్ ఫైల్లో తీసుకొస్తాను, అవి మీ స్క్రీన్ పైన చూపిస్తాను. బెటర్ అంటే మీరు యూట్యూబ్లో కనుక అలా చూస్తే కనుక మీరు నోట్ చేయడానికి కొందరు ఫాస్ట్గా నోట్ చేసుకోగలుగుతారు, కొంచెం స్లోగా నోట్ చేసుకోగలుగుతారు. సో మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీసుకోండి,
స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకోండి. అదే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఒక అంటే ఇప్పుడు నేను ఒక వోచర్ ఎంట్రెస్ చూపించాను, ఆ వోచర్ ఎంట్రెస్ నేను టైల్లో ఫీడ్ చేస్తాను, ఆ అంటే అప్పటికి మీరు ఆ ప్రాబ్లం చేసేసి నాకు వచ్చింది అని మీరు అనుకుంటారు, కానీ అలా కాదు. ప్లీజ్ అదే ప్రాబ్లమ్ టూ టైమ్స్ చేయండి లేదా త్రీ టైమ్స్ చేయండి. అంటే ఫస్ట్ సొల్యూషన్ మీరు టైమింగ్ పెట్టుకోండి, ఫస్ట్ ఇయర్ ఈ సొల్యూషన్ నేను 10 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను, సెకండ్ టైం యూ హ్యావ్ టు కంప్లీట్ ఇన్ 8 మినిట్స్, థర్డ్ టైం యూ హ్యావ్ టు కంప్లీట్ ఇన్ లైక్ 5 మినిట్స్. అట్లా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని బిజినెస్లో చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఓకే, లైక్ ఇయర్ ఎండింగ్ వస్తే సమ్ టైమ్స్ యూ మైట్ బీ పోస్టింగ్ డిఫరెంట్ మెనీ ఎంట్రీస్, ఓకే. సో మీరు పార్ట్ టైంగా వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే మీకు డిఫరెంట్గా చాలామంది మీకు సేల్స్ బుక్స్ మొత్తం ఒక 400-500 ఇన్వాయిసెస్ ఇచ్చేస్తారు, 300-400 ఒక 200-150 వరకు పర్చేస్ ఇన్వాయిస్ ఇచ్చేసి వీటి అకౌంటింగ్ చేసేయమని అంటారు, అప్పుడు ఎలా చేస్తారు? సో అందుకనే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో అవే కాకుండా మీరు ఇంటర్మీడియట్లో ఉన్న, మీరు ఇంటర్మీడియట్లో బుక్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ అంటే ఇంట్రొడక్షన్ చాప్టర్ నుండి లాస్ట్ వరకు చూసుకుంటే కనుక ప్రిపేర్ ద జనరల్ ఎంట్రీస్ అని అంటారు, ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్ అని అంటారు, ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ అని అంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా మీరు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, ఓకే. సో అవి కూడా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా నేను ఇక్కడ మీ స్క్రీన్ పైన చూపిస్తాను, నేను కొంచెం ఒక 10-15 సెకండ్స్ అట్లా హోల్డ్ చేసి పెడతాను, అది మీరు స్క్రీన్షాట్స్ తీసుకోవడం కానీ లేదా నోట్ చేసుకోవడం కానీ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ హౌ టు క్రియేట్ ఎ కంపెనీ, నౌ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ టాలీ. సో ప్లీజ్ సీ ద స్క్రీన్ నౌ. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఇస్ ద స్క్రీన్, సో కంపెనీ ఇన్ఫో, సో ద షార్ట్ కట్ కీ ఈజ్ ఆల్ట్ F3. సో మీరు ఇక టాలీ పైన స్క్రీన్ పైన చూస్తే కంపెనీ ఇన్ఫోలో మనకి కంపెనీ క్రియేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఓకే. సో ప్రతి ఒక్క టాలీలో ఉన్న అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే ఒకటే స్క్రీన్లో అక్కడే మీకు ఆల్టర్ ఉంటుంది, అక్కడే క్రియేట్ ఉంటుంది, అక్కడే డిస్ప్లే ఉంటుంది, ఓకే. సో నౌ వెన్ వి కమ్ టు కంపెనీ ఇన్ఫో, సో కంపెనీ ఇన్ఫో కాంటే కమాండ్ ఏంటి, సింగిల్ లైన్ అండ్ F3 ఉంది, రైట్? సో సింగిల్ లైన్ అంటే మనం ఏ కీ యూస్ చేయాలి, ఆల్ట్, రైట్? ఆల్ట్ F3. సో దిస్ ఇస్ కంపెనీ ఇన్ఫో స్క్రీన్ మనకు వచ్చింది, రైట్? దెన్ ద ఫస్ట్ వన్ ఇస్ సెలెక్ట్ కంపెనీ, నెక్స్ట్ వన్ ఇస్ షట్ కంపెనీ, నెక్స్ట్ వన్ ఇస్ క్రియేట్ కంపెనీ, ఆల్టర్ కంపెనీ, చేంజ్ టాలీ వాల్ట్, స్ప్లిట్ డేటా, రీస్టోర్, బ్యాకప్, క్విట్. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ కంపెనీ ఇన్ఫో స్క్రీన్, రైట్? అండ్ సెలెక్ట్ దగ్గర అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఎస్ అనే లెటర్ హైలైట్ అయ్యి ఉంది, అవునా? ఎస్ అనే లెటర్ హైలైట్ అయ్యి ఉంది. ఇప్పుడు షట్ అనేది చూస్తే కనుక అక్కడ హెచ్ లెటర్ అనేది రెడ్ కలర్లో హైలైట్ అయ్యి ఉంది, అవునా? అలాగే క్రియేట్ దగ్గర చూస్తే సి, ఆల్టర్ దగ్గర చూస్తే ఏ, చేంజ్ టాలీ వరల్డ్ దగ్గర చూస్తే టీ, స్ప్లిట్ దగ్గర పి, బ్యాకప్ దగ్గర బి, ఆస్టర్ దగ్గర రిస్టోర్ దగ్గర ఆర్, క్విట్ దగ్గర క్యూ. సో ఇవన్నీ ఎందుకు ఇచ్చారు అంటే జస్ట్ అంటే ఇప్పుడు క్విట్ దగ్గర ఉన్నాను, దెన్ ఐ వాంట్ టు మూవ్ టు క్రియేట్ కంపెనీ, దెన్ యూ పీపుల్ విల్ యూజ్ ద టాప్ ఆరో బటన్, టాప్ ఆరో బటన్ ఇట్లా ప్రెస్ చేసి మీరు అక్కడికి వెళ్తారు, అవునా? సో అలా కాకుండా టు ఫాస్ట్ ఎంట్రీ, సో వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్ ఇన్ దట్, అంటే అందులో హైలైట్ అయిన లెటర్ ఏంటి, సి, అవునా? సో ఇప్పుడు నా కజన్ వచ్చి బ్యాకప్ బి దగ్గర ఉంది, రైట్? జస్ట్ యూ ప్రెస్ సి దేర్, అంటే సి లెటర్ హైలైట్ ఉంది కదా, సో సి ప్రెస్ చేయండి, దెన్ ఇట్ విల్ టేక్ ఇన్ టు దట్ స్క్రీన్. అంటే మళ్ళీ ఎస్కేప్ చేస్తున్నాను. సో నౌ యువర్ కజర్ ఈజ్ ఆన్ సెలెక్ట్ కంపెనీ, నౌ కమ్ టు క్రియేట్ కంపెనీ. సో యూ క్యాన్ కమ్ డౌన్ డైరెక్ట్లీ టు ద కంపెనీ, అంటే మీరు ఆరో కీతో క్రియేట్ కంపెనీ దగ్గర వచ్చేసి ఎంటర్ అన్న ప్రెస్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు సి అనే లెటర్ టైప్ చేస్తే సరిపోతుంది, డైరెక్ట్లీ ఇట్ కమ్ టు దట్ స్క్రీన్, క్రియేషన్, కంపెనీ క్రియేషన్ స్క్రీన్. సో దిస్ ఈజ్ యువర్ కంపెనీ క్రియేషన్ స్క్రీన్. ద ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్టరీ. వాట్ ఈస్ డైరెక్టరీ? సో కంప్యూటర్లో చాలామంది అంటే కంప్యూటర్స్ కొంచెం నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు కంప్యూటర్ టర్మ్స్ తెలిసిన డైరెక్టరీ అంటే వాళ్ళకి తెలుస్తుంది. డైరెక్టరీ అంటే నథింగ్ బట్ మనకి సిస్టంలో ప్రతి ఒక్క సిస్టంలో సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అని ఉంటుంది. అంటే మనం చేసిన టాలీ అంటే మన కంపెనీ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ కంపెనీ ఎక్కడో ఏదో ఒక చోట మనకి సేవ్ అయి ఉండాలి కదా, రైట్?
సో దాని గురించి మన కంపెనీ ఎక్కడ ఎక్కడ స్టోర్ చేయాలి అనుకుంటున్నామో ఇక్కడ ఆ పాత్ ఇచ్చేస్తే అక్కడ స్టోర్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద డిఫాల్ట్ పాత్. అంటే మీరు ఎప్పుడైతే కంపెనీకి సారీ టాలీ క్రియేషన్ చేస్తారో, టాలీ ఇన్స్టాల్ చేస్తారో, అది డిఫాల్ట్గా అది తీసుకున్న పాత్ ఇది. సో మీరు కావాలి అనుకుంటే ఈ పాత్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ప్లీజ్ ఎప్పటికీ ఇది చేంజ్ చేయొద్దు. జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కడ ఉంటుందని చెప్పాను. సో మీరు కాలేజ్లో కానీ ప్రాక్టీస్ చేస్తుంటే, ఇంకా వేరే చోట్ల ప్రాక్టీస్ చేస్తుంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ పాత్ చేంజ్ చేసేస్తారు, మళ్ళీ నెక్స్ట్ టైం ఆ సిస్టమ్ పైన వచ్చి చూసినప్పుడు అది కనబడదు మీకు, అది ఏదో పాత్లో ఉంటుంది, మళ్ళీ టాలీ ఆ పాత్కి వెళ్ళి తీసుకోలేదు. సో అందుకనే బెటర్ ఆ డిఫాల్ట్ ఏ పాత్ అయితే ఉంటుందో దాన్ని అలాగే ఉంచనివ్వండి, మీరు దాన్ని ఏం డిస్టర్బ్ చేయదు. ఓకే, హియర్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో జస్ట్ ఫర్ మీ ప్రాక్టీస్ గురించి, మనం ఏ కంపెనీ క్రియేట్ చేయాలని తెలియాలి కదా. సో నేను ఒక చిన్న టాలీ వర్క్ బుక్లో ఒక చిన్న ప్రాబ్లం చూసాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ద ఫస్ట్ కంపెనీ ఈజ్, యూ క్యాన్ సీ దట్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఫస్ట్ వన్ క్రియేట్ ద కంపెనీ ఇన్ టాలీ ERP విత్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. సో దిస్ ఈస్ ద కంపెనీ. So I am holding for a few seconds here. If you want, you can note down or you can take a screenshot of this. Right. So what he is saying that create the company in tally.erp9 with the following details. Ante man tally lo ee oka details use chesti manamu company create cheyali. So andulo oka ee oka box aitundi oka company, next ila chuste idi oka company. Okay. అలాగే ఇది చూస్తే ఇది ఒక కంపెనీ. సో ఆ విధంగా మీకు 1, 2, and 3. సో 3 కంపెనీస్ ఉన్నాయి. సో ఫర్ అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను ఒక 3 కంపెనీస్ ఇచ్చాను. దిస్ కంపెనీ నెంబర్ 1, దిస్ కంపెనీ నెంబర్ 2, అండ్ దిస్ ఈజ్ కంపెనీ నెంబర్ 3. ఓకే, సో ఈ 3 కంపెనీస్ మీరు స్క్రీన్షాట్ తీసుకొని మీరు మొబైల్స్లో పెట్టుకొని మీ తర్వాత కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. రైట్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ టాలీ. రైట్, సో ద కంపెనీ పేరు ఏముంది, యూనివర్సల్ కంపెనీ లిమిటెడ్. అడ్రస్ వచ్చేసి 1804, ఓల్డ్ టవర్, ఏబీ రోడ్, బ్యానర్, పుణే, 4,11,080 ఈజ్ ద పిన్ కోడ్. కంట్రీ ఇండియా, మహారాష్ట్ర. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు, మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి ఇచ్చారు. So this is the normal numbers which I have taken, books begin from and books beginning from and financial years begin from. Okay, this is the company solution. So come to tally now. So the same, so company name ikkada em unde, Universal Company Limited. So I am typing here Universal Company Limited. This is your company. So obviously main మెయిలింగ్ నేమ్ కూడా అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ అడ్రస్. అడ్రస్ ఏముంది, 1804, ఓకే, వరల్డ్ టవర్, ఓకే, సెకండ్ హెల్ ఏబీ రోడ్, బ్యానర్, పూణే. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ గివ్ ద పిన్ కోడ్ హియర్ ఇట్ సెల్ఫ్ ఆర్ కంట్రీ. సి ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కంట్రీ, సో ఇక్కడ మీకు ఏదో లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కనబడుతుందో ఇన్ని కంపెనీస్లో టాలీ యూస్ చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, సో వాట్ ఎవర్ ద కంపెనీస్ యూ కెన్ సీ లైక్ ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, ఘనా, కెనియా, దిస్ ఆల్ ఎ కంపెనీస్ ద టాలీస్ వేర్ టాలీ ఈజ్ యూస్. సో ఐఎమ్ సెలెక్టింగ్ ద అవర్ స్టేట్ ఈజ్ ఇండియా స్టేట్. ఏ స్టేట్ అది, మహారాష్ట్ర. ఓకే, so whatever the 36 states are available here, that the states you can see here, 37, hope. Okay, that select the state here. Okay, what is the pin code, if you want you can give here also the pin code, phone number and all you can give here. Okay, త్రీ ఫోర్ డబుల్ టూ త్రీ ట్రిపుల్ టూ. మొబైల్ నంబర్ ఈజ్ 9898237 4
4400, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి info@universalmfg.com. వెబ్సైట్, ఇఫ్ యూ హ్యావింగ్ వెబ్సైట్ యూ కెన్ గివ్ ద వెబ్సైట్ universal.com. ఓకే, సో హియర్ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ అండ్ బుక్స్ బిగిన్ ఫ్రమ్. సో స్టూడెంట్స్ ఓకే, స్టూడెంట్స్ ప్లీజ్ సీ హియర్ వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్, వాట్ ఈస్ ద బుక్స్ బిగిన్స్ ఫ్రమ్. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ అంటే మనము ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 31st April to 31st March. అంటే టాలీ ఆటోమేటిక్గా మీరు 1st April ఇచ్చారనుకోండి, 31st March ఆటోమేటిక్గా 12 months పీరియడ్ తీసుకుంటుంది, రైట్? ఇన్ సమ్ కంట్రీస్ ద ఫైనాన్షియల్ ఇయర్ మే బీ ఫ్రమ్ 1st January to 31st March. సో 1st January to 31st March అన్నప్పుడు ఆ 12 months పీరియడ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో యూ నో నీడ్ టు వరీ. సో మీరు టైలో ఫస్ట్ ఏప్రిల్ ఇస్తే 1st April అంటే 12 months 31st March అవుతుంది కదా. సో ఆటోమేటిక్గా 31st month ఫైనాన్షియల్ ఇయర్ పీరియడ్ తీసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1st January మీరు ఇచ్చారనుకోండి, 1st January to 31st December ఆటోమేటిక్గా టాలీ తీసేసుకుంటుంది. అట్లాగే బుక్స్ బిగిన్ ఫ్రమ్, ఈ బుక్స్ బిగిన్ ఫ్రమ్ అంటే మీరు ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, వెన్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ బిజినెస్. సో కొందరు బిజినెస్ అనేది ఏప్రిల్ అంటే కొందరు జూలైలో ఆగస్టులో స్టార్ట్ చేయొచ్చు కదా. సో అప్పుడు ఆగస్ట్లో ఎప్పుడు బుక్స్ బిగిన్ ఫ్రమ్ అంటే అక్కడ పెడతారు. సో టు అవాయిడ్ ఆల్ ద కన్ఫ్యూజన్స్, లెట్ ద ఫైనాన్షియల్ బిగిన్స్ సారీ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ అండ్ బుక్స్ బిగిన్ ఫ్రమ్ సేమ్. మీ సేమ్ ఉన్నా మీకు ప్రాబ్లం ఏం లేదు, నష్టం ఏం లేదు. సో యు బెటర్ పుట్ ద సేమ్ ఇయర్ 1/4/2018 and 1/4/2018. టాలి వోల్ట్ పాస్వర్డ్, దిస్ ఈజ్ లైక్ సెక్యూరిటీ కంట్రోల్, దిస్ వీ విల్ సీ లేటర్ ఇన్ సెక్యూరిటీ టెక్నికల్ ఎబిలిటీస్ ఇన్ ద లాస్ట్ క్లాస్ ఇన్ ద కమింగ్ క్లాసెస్. దిస్ ఈజ్ ఆల్సో లైక్ అంటే మీరు కంపెనీ ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే ఎలాగైతే జీమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి ఎలా ఎంట్రీ అవుతాడో ఇక్కడ మీరు అడ్మిన్ పాస్వర్డ్ కొట్టి ఎంట్రీ అవ్వచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీ కంపెనీ వితౌట్ సెక్యూరిటీ కంట్రోల్. అంటే ఇప్పుడు నాకు ఏం యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అలా ఏమీ వద్దు, నార్మల్గా కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద బేసిక్ కరెన్సీ ఇన్ఫర్మేషన్, బేసిక్ కరెన్సీ ఇన్ఫర్మేషన్, రైట్? అంటే బేసిక్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ మనకి సింబల్ అంటే జనరల్ ఇండియన్ రూపీ సింబల్ INR ఏంటి అంటే బేసిక్గా మన ఇండియాకి సంబంధించిన ఏవైతే ఉంటాయో డిఫాల్ట్గా ఉన్నాయి. మీకు కావాల్సింటే మీరు చేంజ్ చేసుకోవచ్చు లేదా అలాగే వదిలేచ్చు, రైట్? దిస్ ఈస్ హౌ టు క్రియేట్ ఎ కంపెనీ ఇన్ డాట్. సో జస్ట్ ప్రెస్ యాక్సెప్ట్ ఇట్, నౌ ద కంపెనీ ఈజ్ క్రియేటెడ్, రైట్? సో ఈ విధంగా మీరు Alt+F3 బటన్ ప్రెస్ చేస్తూ క్రియేట్ కంపెనీ అనేసి సో డిఫరెంట్ టైప్స్ ఒక 2-3 కంపెనీస్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, అలా కంపెనీ క్రియేషన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ Alt+F3లో అంటే Alt+F3లో మనం కంపెనీ క్రియేట్ చేయడం తెలుసుకున్నాం. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐ వాంట్ టు మేక్ ద ఫోన్ నంబర్ చేంజ్ ఆర్ ఐ వాంట్ టు మేక్ ద అడ్రస్ చేంజ్. అప్పుడు ఎలాగా? సో సేమ్, కమ్ టు Alt+F3, దట్ ఈస్ కంపెనీ ఇన్ఫో. ఓకే, కమ్ టు ఆల్టర్ అండ్ సెలెక్ట్ ద కంపెనీ విచ్ యూ వాంట్ టు ఆల్టర్ ఇట్ అండ్ ఇక్కడ మీకు కావాల్సిన ఏదైతే చేంజెస్ ఉంటాయో అక్కడ చేంజెస్ చేయండి. ఓకే, సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే చేంజెస్ చేయాలనుకుంటారు, సో ప్లీజ్ యూ క్యాన్ మేక్ ద చేంజెస్. ఐ వాంట్ టు యాడ్ ద ఫ్యాక్స్ నంబర్, దెన్ యాడ్ ద ఫ్యాక్స్ నంబర్. ఓకే, రైట్? సో దిస్ ఈజ్ హౌ టు ఆల్టర్ ఇట్, రైట్? నౌ వాట్ ఈస్ షెడ్ కంపెనీ? సో సెలెక్ట్, సో మీ క్రియేషన్ ఆఫ్ కంపెనీ నేర్చుకున్నారు ఇవాళ, రైట్? నౌ సెలెక్ట్ కంపెనీ. సో వాట్ ఈస్ ది సెలెక్ట్ కంపెనీ? సపోజ్ ఇవాళ వర్క్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఆ సిస్టమ్ ముందు కూర్చుంటాను, రైట్? ఆ సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు నా టైల్లో ఎన్నో కంపెనీస్ ఉంటాయి. సో అప్పుడు మన కంపెనీలో మనం ఎంట్రీ చేయాలి కదా. అప్పుడు మన కంపెనీ ఏంటి? యూనివర్సల్ కంపెనీ. సో సెలెక్ట్ ఇట్. ఓకే, సెలెక్ట్ చేస్తే మన టాలీలో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ లిస్ట్ అంతా కనబడుతుంది, ఆ లిస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ షెడ్ కంపెనీ. షెడ్ కంపెనీ ఏంటంటే, సో మనం ఓపెన్ చేసిన కంపెనీస్ అన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు కనబడుతున్నాయి, అవునా? మన లెఫ్ట్ సైడ్లో అన్నీ కనబడుతున్నాయి కదా. సో ఇప్పుడు నాకు రాజేశ్వరి లిమిటెడ్ ఉంది, నాది ఆ స్క్రీన్లో కనబడద్దు.
దెన్ యూ గో ఫర్ షెడ్ కంపెనీ అండ్ సెలెక్ట్ ఇట్. ఓకే, షెడ్ కంపెనీ అంటే ప్లీజ్ పుట్ ఇన్ మైండ్ దట్ ద షెడ్ కంపెనీ విల్ నెవర్ డిలీట్ యువర్ కంపెనీస్. ఇట్స్ టెంపరల్లీ క్లోజ్ డౌన్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విచ్ యూ హ్యావ్ ఓపెన్డ్. అంటే సెలెక్ట్ షెడ్ కంపెనీ అనేది ఓన్లీ మీరు అంతకుముందు ఓపెన్ చేసిన లిస్ట్లో నుండి తీసేస్తుంది, కానీ మీ టాలీలో నుండి ఆ కంపెనీ మాత్రం డిలీట్ అవ్వదు. ఓకే, ఐ వాంట్ టు డిలీట్ ద కంపెనీ. హౌ టు డిలీట్ ద కంపెనీ? జస్ట్ కమ్ టు ద ఆల్టర్. ఓకే, జస్ట్ కమ్ టు ద ఆల్టర్. ఓకే, సెలెక్ట్ ద కంపెనీ అండ్ ప్రెస్ ఆల్ట్ డి. ఓకేనా, ఆల్టరేషన్స్ క్రిక్ వచ్చి ఆల్ట్ డి అని ప్రెస్ చేయండి. ఎస్ అంటే ఇట్ విల్ బి ఆస్కింగ్ ఆర్ యూ షూర్. దెన్ ఇఫ్ యూ ప్రెస్ ఎస్ దెన్ ఇట్ విల్ బి డిలీటెడ్. ఓకేనా, సో కంపెనీ సేమ్ కంపెనీ ఇన్ఫో అనే స్క్రీన్లోనే మనకి సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది, షట్ ఆప్షన్ ఉంటుంది, క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. సో సెలెక్ట్, యూ క్యాన్ సెలెక్ట్ ద కంపెనీ విచ్ ఇస్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ టాలీ. క్రియేట్, యూ క్యాన్ క్రియేట్ ఎ న్యూ కంపెనీ. ఆల్టర్ అండ్ డిలీట్, కమ్ టు ద సేమ్ ఆల్టర్ స్క్రీన్, సెలెక్ట్ ద కంపెనీ, ఆల్ట్ డి కొడితే డిలీట్ అవుతుంది, అండ్ చేంజెస్ ఉంటే చేంజెస్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ టు క్రియేట్ ఎ కంపెనీ, రైట్? సో స్టూడెంట్స్, మనము కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, మనం ఇవాళ క్లాస్లో కంపెనీ ఫీచర్స్ ఏమున్నాయో తెలుసుకున్నాము. ఓకే, కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము, కంపెనీ ఎలా డిలీట్ చేయాలో తెలుసుకున్నాము, ఎలా ఆల్టర్ చేయాలో తెలుసుకున్నాము. రేపటి క్లాస్లో అండ్ ఇన్ టుమారోస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు సీ ద డేటా. అంటే మనము క్రియేట్ చేసిన కంపెనీ ఏ ఫోటోలో సేవ్ అవుతుంది, దాన్ని ఎలా చూడాలి, ఆ నంబరింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది మనం రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే, టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద మోర్ ఆప్షన్స్ అండ్ క్రియేషన్ కంపెనీ అండ్ వీఆర్ గోయింగ్ టు సీ ద టాలీ లెడ్జర్ క్రియేషన్ సీన్. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.